ఎన్నికల్లో గెలవాలని వైసీపీ వాళ్లు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎలాంటి అవకాశం దొరికినా ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి చనిపోయిన వాళ్లను కూడా వదలడం లేదు. లేని వాళ్ల పేర్లతో మెసేజులు పంపుతూ అసత్య ప్రచారంతో ఓట్లు దండుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుల ప్రచార పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఎంపీ విజయసాయిరెడ్డి పేరుతో మరణించిన వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నామంటూ మెసేజులు పంపుతున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమవుతుంది. నెల్లూరు జిల్లాలో టీడీపీ రోజురోజుకి పుంజుకుంటుంది. ప్రతిరోజు వేలాది మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నారు. క్రమంగా వైసీపీ ఖాళీ అవుతుంది. శరవేగంగా మారుతున్న ఈ పరిణామాలు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయికి వణికి పుట్టిస్తున్నాయి. దీంతో అసత్య ప్రచారాలతో జనాన్ని బురిడి కొట్టించి ఓట్లు దండుకోవాలనే కుట్రలు షురూ చేశారు. జలదంగి వైద్య సేవలు అందిస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో తమకి అఖండ విజయం అందించాలని సందేశం వెళ్లింది. దీనిపై సీతమ్మ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. లేని వ్యక్తికి వైద్య సేవలు అందించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మెసేజ్లు జిల్లాలో చాలా మందికి వెళ్లాయి. అవి చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారు. ఓట్ల కోసం మరి ఇంత దిగజారాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మా యొక్క అగ్రహారం బ్రాహ్మణకాగ అగ్రహారం దళలింగ మండలం తమ్మినేని సీతమ్మకి వాళ్ళు ఎలాంటి హెల్ప్ కానీ ఎలాంటి చేయలేదు. మమ్మల్ని కనీసం ఊరికి వచ్చి పరామర్శించలేదు. ఈ విజయసాయిరెడ్డికి చేసిన మా ఊరు పేరే తెలియదు. మా ఊరు దళలింగ మండలంలో బీకే అగ్రహారం ఉందని కూడా ఎవరికి తెలియదు. ఆమె చనిపోయిన తర్వాత మాకు ఎవరు సహాయం కానీ ఒక ఇంటికి వచ్చి మాట్లాడటం కానీ ఒక ఆరోగ్యరీత్యా కానీ ఎవరు ఎలాంటి హెల్ప్ చేయలేదు. మేమే స్వయంగా మేమే దహన సంస్కారాలు చేసుకున్నాము. మా స్తోమత తగ్గట్టు మేము అన్ని కార్యక్రమాలు మేము పూర్తి చేసుకున్నాము. కానీ మాకు వీళ్ళు ఎవరు ఎలాంటి సహాయ సహకారాలు చేయలేదు అని నేను స్వచ్ఛందంగా ఆ ఊరి గ్రామవాస్తుడిగా ఆ ఊరి నాయకుడిగా నేను చెబుతున్నాను. నెల్లూరులో జరుగుతున్న ఈ అసత్య ప్రచారాలకు సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. యామిని, నెల్లూరు జిల్లా జలదంక మండలం బ్రాహ్మణకాక అగ్రహారం గ్రామంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. విజయసాయి ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విజయసాయి, ఆయన ప్రచారాలు చూసి అందరికీ కూడా జనమంతా కూడా నవ్వుకునే పరిస్థితి. ఈ అగ్రహారం గ్రామంలో తమ్మినేని సీతమ్మ అనే ఆమె దాదాపు 107 ఏళ్ళు జీవించింది. చాలా ఆరోగ్యంగా ఉండేది. తిరుగుతూ తిరుగుతూనే ఆమె చనిపోవడం జరిగింది. ఆ ఊరు అందరితో కూడా గ్రామస్తులందరితో కూడా సీతవ్వ చాలా కలివిడిగా ఉండేది. అందరు కూడా సీతవ్వ సీతవ్వ అంటూ అభిమానంగా ఉండేవారు. ఆమె తిరుగుతూ తిరుగుతూ చనిపోయింది. దాదాపు 4 ఏళ్ళు అయింది చనిపోయి కూడా. అయితే ఇప్పుడు ఆమెకి ప్రతిరోజు కూడా వైద్యులు వచ్చి వైద్య సేవ చేస్తున్నారు ప్రభుత్వం తరఫున. మీరంతా కూడా మళ్ళీ వైసీపీకి ఓటేసి అఖండ విజయం అందించాలని చెప్పి విజయసాయి స్వయాన విజయసాయి పేరుతోటి మెసేజ్ రావడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆత్మలు ఎప్పుడో చనిపోయినటువంటి వాళ్ళకి వైద్యం అందించేది ఏమిటి అంటూ వాళ్ళు ఒకరు చూసిన పరిస్థితి. ఈ ప్రచార పిచ్చి మరీ పరాకాష్ఠకు చేరుతుంది. ఆత్మలకి ప్రేతాత్మలకి వైద్యం చేస్తారా ఈ వైసీపీ ప్రభుత్వం? ఎంత దారుణం ఇది! ఎంతో కాల ప్రజలు అమాయకులైతే మాత్రం ఈ విధంగా ఎప్పుడో 4 ఏళ్ల కింద చనిపోయిన సీతమ్మ ఆమెకి వైద్యం ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పి ఈ సోషల్ మీడియాలో విజయసాయి పేరుతోటి ఈ మెసేజ్లు రావడం పైన తీవ్ర చర్చనీయాల్సింది. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎప్పుడో చనిపోయిన వాళ్ళు కూడా వైద్యం చేస్తున్నా, వైద్య సేవలు అందుతున్నాయంటూ వాళ్ళు మెసేజ్లు పంపిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం చెబుతుందో ఒకటి, జరుగుతుందో ఒకటి. ఇన్నాళ్ళుగా కనీసం ఏ గ్రామానికి కనీసం ఇళ్ళకు కాదు కదా, గ్రామాల్లోకి వచ్చి వైద్య సేవలు అందించిన పరిస్థితులు కూడా లేవు అని చెప్పి జనాలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీలో పెద్ద ఎత్తున జనం, అలాగే వైసీపీ శ్రేణులు ఒక ప్రపంచం లాగా ప్రతిరోజు వేలాది మంది జాయిన్ అవుతున్నారు. ఇప్పుడే నెల్లూరు రూరల్లో కోటమనేని సీతారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఈ రోజు సాయంత్రం నెల్లూరు సిటీలో నారాయణ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. 6000 మంది నారాయణ ఆధ్వర్యంలో చేరేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సతీమణి, ప్రశాంతి దగ్గర కూడా పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇంటికే వచ్చి వేలాది మంది ప్రతిరోజు ఈ టీడీపీలో చేరుతున్నారు. ఒకవైపు మొత్తం వైసీపీ అంత ఖాళీ అయిపోవటం, జనం అంతా కూడా ఒక ఉద్యమం లాగా టీడీపీలోకి చేరుతూ ఉండడాన్ని వైసీపీ శ్రేణులు సహించలేకపోతున్నారు. ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగిన విజయసాయికి వణుకు పుడుతుందని చెప్పి చర్చలు సాగుతూ ఉన్నాయి. సొంత పార్టీ వాళ్లే ఇక ఈ నెల్లూరు జిల్లాలో
పది గంటలు అయితే పది సీట్లు వచ్చాయి. ఈసారి అయితే రివర్స్ అయ్యేటట్టుందని చెప్పి చర్చించుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇటువంటి మెసేజ్లు అయితే చనిపోయిన వాళ్ళకి వైద్యం చేస్తున్నాం అంటూ ఇంత నీచమైనటువంటి ఘోరంగా ప్రచారాలు చేసుకోవాలా అని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. యామిని,